Hi friends, na peru Maneesha. Welcome back to my channel, Maneesha Chinthakula. Ippudu manam Kakinada lo water tunnel expo kaithe unnam. Maldives, Goa, atlanti places kellinappudu elanti excitement aithe feel avthamo alanti experience ni ikkada meeku chuvinchabothunanu. Na venakala kanipistundi kada under water tunnel expo. So the details anedi video lo meeku clear ga explain chestanu. So video ni ikkada skip cheyakunda chivari varaku chudandi. Na channel unna first time chuste ganaka కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్ స్టార్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది ఎంట్రన్స్ అండ్ ఈ వాటర్ టన్నెల్ ఎక్స్పోకి టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు 99 రూపీస్ పడుతుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఛార్జ్ చేసేది 100 రూపీస్. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 9 వరకు ఈ ఎక్స్పో అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇది జాన్లో స్టార్ట్ చేసి ఫిబ్రవరికి ఉంచారు అండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో మాత్రం ఈ వాటర్ టన్నెల్ ఎక్స్పో అనేది ఇక్కడ నుంచి తీసేశారు. సో ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళందరికీ ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఎవరైతే విజిట్ చేయలేదో అలాంటి వారి కోసమే ఈ వీడియో అయితే. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ పెట్టారు. అక్కడ ఎక్స్పోలో వాళ్ళకి ఫిష్కి పైన అక్వేరియంస్లో పెట్టారనమాట. ఆ అక్వేరియంస్కి పైన ఆ ఫిషెస్ యొక్క నేమ్స్ అనేవి ఇచ్చారు. అంటే మనం ఎప్పుడూ చూడలేని డిఫరెంట్ ఫిషెస్ అనేవి వీళ్ళు ఈ ఎక్స్పోలో పెట్టడం జరిగింది. సో ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను. సో ఎవరైతే ఇక్కడికి రాలేదు అని ఫీల్ అవుతున్నారో అలాంటి వారి కోసమే ఈ వీడియో. చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అండ్ దీనికి కూడా వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు ఈ ఎక్స్పోకి సంబంధించి. మనకి సంక్రాంతి ఆ టైంలో అయితే ఎక్స్పో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన జనం అయితే కనుక అస్సలు రెండు కళ్ళు సరిపోవన్నమాట. అంతమంది జనాలు వచ్చారు. సో సఫొకేషన్స్ ఎక్కువైపోయి పిల్లలకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు అయితే కనుక ఈ ఎక్స్పో విజిట్ చేయడానికి వచ్చినప్పుడైతే అసలు ఇంత వీడియో తీసేదానికి స్కోప్ కూడా లేకపోయిందన్నమాట. అంత హెవీ రష్ అయితే ఉంది. సో ఇక్కడ ఎక్కడికక్కడ మీకు కూలర్స్ అనేవి అరేంజ్ చేశారు. ఎందుకంటే లోపల అంతా టన్నెల్ కింద ఉంటుంది కాబట్టి మనకి ఎయిర్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. కానీ ఇక్కడ చూసిన కొరల్స్ కానీ చూడండి ఒకసారి స్టోన్స్ ఎంత అందంగా ఉన్నాయంటే ఎవరు పెయింట్ వేసినట్టుగా ఉన్నాయి చూడండి. సో చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా వాటర్ టన్నెల్ ఎక్స్పోజ్ అనేవి కాకినాడే కాదు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇట్లా ప్రతి దగ్గర వాళ్ళు ఈ టన్నెల్ ఎక్స్పోజ్ అనేవి పెడుతున్నారు. సో మీరు కాకినాడలో మిస్ అయితే కనుక ఎప్పుడైనా మీరు వైజాగ్ ఓర్ర విజయవాడలో మళ్ళీ ఎక్స్పో పెట్టినప్పుడు కనుక ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఈ సిల్వర్ ఫిషెస్కి చాలా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. టెయిల్ వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అంటే తోకలను చూస్తే అటువైపు కూడా ఏముందో కనిపించేటట్టుగా. సో చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫిషెస్ అయితే మాత్రం. ఈ ఫిష్ చూడండి రెడ్ ఆస్కర్ అట, నిజంగా ఆస్కర్ లాగానే ఉంది. అంటే అంత ప్రైజ్ విన్నింగ్ ఫిష్ లానే అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఫిష్ వచ్చి గోల్డ్ ఫిష్. ఇవి ఆల్రెడీ మనం మన ఎక్వేరియమ్స్లో చూస్తూనే ఉంటాం కదా. ఈ గోల్డ్ ఫిషెస్ అనేవి మనం పెంచుకుంటూనే ఉంటాము. సో ఇవి అంతా స్పెషల్ ఏం కాదు, బట్ అని ఎక్కువ ఉండటంతో చాలా చూడడానికి చాలా అందంగా కనిపించాయి. నాకు ఈ ఫిషెస్ అయితే చాలా నచ్చాయి. ఎల్లో ప్యారెట్స్ చాలా క్యూట్గా అందంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చి వైట్ షార్క్. షార్క్ ఫిషెస్ మనం బయట మార్కెట్లో వచ్చేటప్పుడు తింటూ ఉంటాం కదా, బట్ ఇది వైట్ షార్క్, ప్యూర్ వైట్. మనం కుక్ చేసుకుని తినేది మాత్రం బ్లాక్ షార్క్, ఇది మాత్రం వైట్ అన్నమాట, ప్యూర్ వైట్ షార్క్స్. అండ్ నెక్స్ట్ సిస్లిడ్. ఒక జిబ్రా క్రాసింగ్ ఉన్నట్టుగా ఉన్నాయి చూసారా ఫిష్ పైన స్ట్రైప్స్ ఇట్లాగా. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అనమాట. వాటి నేమ్స్ కూడా నోరు తిరగడానికి కూడా కొంచెం టైం పట్టింది.
ఓ ఈ ఫిష్ని అంటారనమాట అని చెప్పి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ ఫిష్ అయితే సూపర్ డిఫరెంట్, అసలు నెత్తిపైన ఏదో ఒక పఫ్ పెట్టుకున్నట్టుగా ఉంది. ఎంత క్యూట్గా ఉందంటే ఈ ఫిష్, అసలు ఎంత అందంగా ఉందో, అసలు దేవుడు ఎట్లా సృష్టించారా బాబు అన్నట్టు అనిపించింది నాకు. ఇదైతే ఫ్లవర్ హార్న్ నిజంగా నెత్తిపైన ఏదో ఒక పూల బొక్కే పెట్టుకున్నట్టే పెట్టుకుంది. ఇదైతే చాలా బాగుంది. ఇది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ఫిష్ అయ్యండి ఉంది. ఒకే ఒక్క ఫిష్ ఉంది చూడండి, దాని ప్యాటర్న్ ఎంత బాగుందో. ఇది కూడా సింగిల్ ఫిష్, అండ్ ఇక్కడ సింగిల్ ఫిషెస్ ఉన్నాయన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఫిషెస్ అనమాట, అండ్ రేర్ ఫిషెస్. నెక్స్ట్ ఈ ఫిష్ ఉంది పఫర్ ఫిష్. ఈ పఫర్ ఫిష్ అనేది ఫస్ట్ వెతుక్కున్నాను అక్వేరియంలో, అసలు ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ చూస్తే ఇది బాగా బొజ్జుందనమాట. చచ్చిపోయిందేమో అనుకున్నాను కానీ చచ్చిపోలేదు, కళ్ళు తెరిచి మాత్రం కనిపించింది. చాలా భలే ఉంది ఫేస్ చూడండి, ఎంత రౌండ్గా ఉందండి. ఏవో చిన్న చిన్న చేపలు, కొన్ని కొన్ని పెద్ద అక్వేరియమ్స్ ఉన్నాయి, కొన్ని చాలా చిన్న ఫిషెస్ ఉన్నాయి, కొన్నేమో పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చిన్న అక్వేరియంలో అనిపించింది అనమాట. నెక్స్ట్ స్టార్ ఫిష్ చూడండి ఎలా ఉందో, ముళ్ళులు ముళ్ళుల కింద. బుక్స్లో చూడటమే కానీ ఇదే ఫస్ట్ టైం రియల్గా చూసాను, చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే. ఇవి కూడా అంతే స్ట్రింగ్ రేస్ స్టార్ ఫిషెస్, ఇవి రెండు కూడా ఇట్లా అతుక్కుని ఉండిపోయాయి అక్వేరియంకి. ఈ ఫిషెస్ అయితే చాలా డిఫరెంట్, అసలు ఫిష్ అనే ఫీలింగే లేదు, ఏదో ఒక ఫ్లవర్ పెటల్స్ అనేవి అక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి. చూడండి ఇది ఫిష్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్లో, చాలా డిఫరెంట్ ఉంది ఇదైతే మాత్రం. ఏ ఫ్లవర్ పెటల్స్ అన్నీ అక్కడ అరేంజ్ చేశారా చూడండి, రాళ్ళు చుట్టూ ఉన్నాయి చూసారా. ఇదంతా కూడా యానిమూన్స్ అనమాట, సి యానిమూన్స్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అయితే. నెక్స్ట్ ఈల్ ఫిష్. ఫస్ట్ అసలు ఏమున్నాయి అబ్బాయి అక్వేరియంలో అన్నట్టు చూసాము, రాళ్లతోటే మిక్స్ అయిపోయి ఉన్నాయి చూడండి ఇవి, అసలు కనిపించలే చాలాసేపు వెతుక్కోగా అప్పుడు ఒకే స్టోన్ వెనకాల ఉన్నాయని ఇవా అన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అవి చూడండి నోరు తెరుస్తూ అని ఆవలిస్తున్నట్టు ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ ఫిషెస్ వచ్చేసి మిల్కీ వైట్ కాయ్. నెక్స్ట్ ఇవి రెడ్ ప్యారెట్స్, ఇందాక మీరు చూసింది ఎల్లో ప్యారెట్, సో ఇవి రెడ్ ప్యారెట్స్. నెక్స్ట్ కోయ్ కార్ప్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయన్నమాట ఫిషెస్ అనేవి. అండ్ నెక్స్ట్ ఫిషెస్ వచ్చేసి టైగర్ ఆస్కర్, మీరు ఎందాక చూసింది రెడ్ ఆస్కర్, ఇది టైగర్ ఆస్కర్. నెక్స్ట్ బ్లాక్ షార్క్స్, ఇందాక మీరు చూసారు కదా వైట్ షార్క్, ఇది వచ్చి బ్లాక్ షార్క్స్. కానీ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట ఆ వాటర్ని, అసలు వాటర్ చేంజ్ చేయటం అదంతా ఎంత పెద్ద పను, అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా కోయ్ కార్ప్, ఇవైతే స్లీపింగ్ టైమ్ అనుకుంటాను, మొత్తం అన్నీ వెళ్ళి ఒక రాడు వెనకనే నిద్రపోతున్నాయి, మొత్తం ఎంత పిలిచినా కూడా పలకట్లేదు అవి, అంత డీప్ స్లీప్లో ఉన్నాయన్నమాట ఫిషెస్. నెక్స్ట్ టిన్ ఫాయిల్, ఈ ఫిషెస్ కూడా కొంచెం వైట్ షార్క్ మాదిరిగానే బట్ కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ ఉన్నాయి, అది కొంచెం పొడుగ్గా ఉంది, ఇది కాస్త పొట్టిగా ఉన్నాయన్నమాట, బట్ ఇవి కూడా ప్యూర్ వైట్. నెక్స్ట్ బ్లూ గౌరమి ఫిష్, చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా ఇక్కడ, సో ఇవన్నీ కూడా బ్లూ గౌరమి.
ఇక్కడ డౌట్ వచ్చింది మాకు, బ్లూ గౌరీ అంటే బ్లూ కలర్లో ఉండాలి కదా, వైట్లో ఎందుకున్నాయని చెప్పి. వాటి పేరే అలా అనమాట. ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయంటే, ఎంత ట్రాన్స్పరెంట్గా చాలా నీట్గా మనకు కనిపిస్తున్నాయి అక్వేరియంలో. చాలా బాగా అరేంజ్ చేస్తారు వీళ్ళైతే మాత్రం. సో 99 రూపీస్ అంటే చాలా వర్తబుల్, అంటే 100 రూపీస్ అంటే చాలా వర్తబుల్, ఎందుకంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి మనం చూసి ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది మనకి. సో నేను యాక్చువల్గా వెళ్ళకూడదని అనుకున్నాను, బట్ ఏముందిలే అనిపించింది. బట్ వెళ్ళి చూస్తే కనుక రియల్గా నేను మిస్ అయిపోదని అనిపించింది, ఎందుకంటే మండే టు సాటర్డే చాలా బిజీ లైఫ్ ఉంటుంది. సో దొరికేదే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళాలా అని అనుకున్నాను. బట్ ఇంక ఇది క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి నా సిస్టర్ చెప్పడంతో, సో ఇంక ఎలాగైనా సరే వెళ్ళాలి, మన వ్యూయర్స్కి ఒక వీడియో చేయాలి అని చెప్పేసి నేను ఇంక బయలుదేరాను. బట్ వచ్చిన తర్వాత మాత్రం రియల్గా నేను చాలా మిస్ అవుతున్నాన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది చూడండి చాలా కోపంగా ఉంది కదా ఈ ఫిష్, ఇలా వేలు పెడితే చాలు కరవడానికి ట్రై చేస్తుంది మమ్మల్ని, అంత కోపంగా అయితే ఉంది. సో చాలా ఫనీగా అనిపించింది. ఇదే ఈ అక్వేరియమ్స్లో లాస్ట్ ఫిష్ అనమాట, అంటే నేను లాస్ట్ పెట్టానని అనుకుంటాను, చాలా కోపంగా అయితే ఉంది. సో అందరూ ఇంకా దాని కోపాన్ని ఇంకా టెస్ట్ చేస్తున్నారు, మేము ఇంకా టెస్ట్ చేస్తాం. చూడండి ఫింగర్స్ పెట్టేదాన్ని ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము టనల్లోకి, చూడండి. సో అక్వేరియమ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనకు ఒక టన్నల్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నాకు మాల్దీవ్స్కి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది, అంటే మాల్దీవ్స్లో అయితే స్క్యూబా డ్రైవ్ చేయొచ్చు, ఇక్కడైతే ఒక టన్నల్లోంచి మనం వెళ్తున్నాం అనమాట. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్న టన్నల్కి కదా. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్స్ తోటి చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏం పెట్టారంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ లేకపోతే వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్, ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్, అట్లాగే యూట్యూబ్ ఇట్లాంటి వీడియోస్ వాళ్ళు చేస్తున్నప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఇవి చేసి వాళ్ళకి ద బెస్ట్ వ్యూవర్షిప్ వస్తే కనుక వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేస్తామని చెప్పి ఈ టనల్ ఎక్స్పో వాళ్ళు ఒక కాంపిటీషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. నార్మల్గానే మన మొబైల్స్ అనేవి వదలం కదా, అలాంటిది ఇలా ఒక కాంపిటీషన్ ఉంది అంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఇది జాన్లో స్టార్ట్ అయింది అంటే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు స్టార్ట్ చేశారు ఈ టనల్ ఎక్స్పో అనేది, ఇంకలా జనాలు వస్తూనే ఉండటంతో టిల్ 1 మంత్లో తీసేస్తామని చెప్పిన వాళ్ళు మార్చ్ వరకు ఈ టనల్ ఎక్స్పో అనేది ఉంచారు. సో నేను ఫెబ్ ఎండ్లో వెళ్ళాను. సో వచ్చేటప్పుడు మాత్రం అబ్బా వెళ్ళాలా అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాను, బట్ వచ్చిన తర్వాత మాత్రం రాకపోయి అంటే చాలా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇంత డిఫరెంట్ ఫిషెస్ని మనం వాటి కింద నుంచి అలా వెళ్తూ ఉంటే అబ్బా ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ రియల్లీ చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా నేను వెళ్ళింది ఫెబ్ మెడల్లో వెళ్ళాను, అయినా కూడా జనాలు అలానే ఉన్నారు. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అలాంటిది స్టార్టింగ్లో అయితే చాలా క్రౌడ్ ఉందట. సో అప్పుడైతే కనుక కెమెరాస్ తోటి ఎంత వీడియోస్ తీసే అంత స్కోప్ కూడా దొరకకపోయాను. సో నేను ఫెబ్లో వెళ్ళటం వలన నాకు మొత్తం వీడియో అంతా కవర్ చేశాను నేను, అసలు ఎక్కడ కూడా ఏది స్కిప్ చేయలేదు, మొత్తం అన్ని ఫిషెస్ని నేను కవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే టనల్ ఎక్స్పోని విజిట్ చేయలేదో కాకినాడలో, వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీరు వెళ్ళలేదన్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను కవర్ చేశాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఒకవేళ వీడియో చాలా బాగుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు అనుకుంటాను, అంటే దాంట్లో మీకు ఏది నచ్చింది, ఏ ఐటమ్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదా నేను ఇంకా ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే కనుక తప్పకుండా మీ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేస్తే నేను నాలో ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే నేను తప్పకుండా వాటిని సెటరేట్ చేసుకుంటాను. మీరు లైక్ చేయటం వలన నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అట్లాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కూడా నా సబ్స్క్రైబర్ కోసం నేను ఇంకా ఏమైనా చేస్తాను అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది, ప్లస్ ఇంకా నేను చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ టనల్ ఎక్స్పో అనేది ఇంక ఇలా కంటిన్యూ అయింది, అంటే మనం 100 రూపీస్ పెట్టినందుకు చాలా వర్తబుల్ అనిపించింది నాకైతే, ఎందుకంటే
ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ అక్వేరియంస్ చూసినప్పుడు వచ్చింది. టన్లోకి వస్తే కనుక ఇంకా చాలా ఫీలింగ్, మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ ఫిష్ని చూసి అయితే చచ్చిపోయింది అనుకున్నాను ఫస్ట్, కానీ ఇది నోరు తెరిచి నిద్రపోతుంది అనమాట. ఇంకొక ఫిష్ వచ్చి దాని ల్యాప్న ట్రై చేసింది, బట్ ఇది అస్సలు కుంభకర్ణ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఫుల్గా నిద్రపోతుంది అనమాట ఈ ఫిష్. కానీ మన ఇంట్లో ఒక ఎక్వేరియం మెయింటైన్ చేయడానికే మనకి చాలా, ఐ మీన్ చాలా టైం టేకింగ్, ఎందుకంటే ఆ ఫిషెస్ని మనం క్లీన్ చేసుకోవాలి, దాంట్లో ఉండే స్టోన్స్ క్లీన్ చేసుకోవాలి, ఆ గ్లాస్ని అవన్నిటినీ కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాంటిది ఇంత ఎక్వేరియంని మెయింటైన్ చేయాలంటే, ఎన్ని ఫిషెస్ని మెయింటైన్ చేయాలంటే కనుక అది ఎంత ట్రబుల్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఇంత హడావిడిలో ఉంటే ఒక ఫ్లైట్ లాగా వచ్చిందనమాట ఒక ఫిష్. చూసారు కదా పెద్ద ఫిష్ ఉంది, ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఈ ఫిష్ని. చాలా పెద్ద ఫిష్ అనమాట, అన్నిటిలో కంటే ఇదే పెద్ద ఫిష్ ఈ టన్నెల్లో. సో అది వచ్చి జస్ట్ ఇలా ఒకసారి అందరికీ హాయ్ చెప్పి వెళ్తుంది అనమాట. అందరూ ఆ ఫిష్ని చూసి కనుక ఎక్సైట్ అయ్యారు, అంత పెద్ద ఫిష్ ఉంది. చూస్తున్నారు కదా, ఇదిగో ఒక నాకు ఎయిర్లైన్స్ ఫ్లైట్ వచ్చినట్టు అనిపించింది ఈ ఫిష్ రాగా అనే టన్నెల్లోకి. సో ఇదే లాస్ట్ టికెట్, టన్నెల్కి లాస్ట్ అనమాట ఈ ఫ్లైట్ అనేది. ల్యాండింగ్ పొజిషన్లో ఉన్నట్టుగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఫిష్ ఉందో, ఇది అసలు చాలా పెద్దది. టన్నెల్లో హాఫ్ ఆఫ్ ద స్పేస్ అంతా కూడా దానికే సరిపోయింది, ఇంకా దాని ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి ఒక రెండు మూడు. అవి మొత్తం మూడు ఒకసారి అలా తిరిగేసరికి అందరూ కూడా వావ్ అనేటట్టు చూసారు దాన్ని. సో టన్నెల్ ఎక్స్పో అక్కడతో ఎండ్ అయిపోయింది, తర్వాత ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎగ్జిబిషన్ నేను మొత్తం మీకు కట్టే కొట్టే తెచ్చే లాగా చూపిస్తాను, ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అనేవి నార్మల్ అన్ని ప్లేసెస్లో పెట్టేవి ఎగ్జిబిషన్సే. సో వీటికి స్పెషల్గా మళ్ళీ మనం డబ్బులు అంటే ఏం పెట్టడం అవసరం లేదు. అంటే ఇవి ఏమైనా మనం ఆడాలి అనుకుంటే, గేమ్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఆడాలనుకుంటే కనుక మేము స్పెషల్ ప్రైజ్ అనేది పెట్టాలి, లేకుంటే కనుక ఒకసారి ఇలా విజిట్ చేయడానికి మాత్రం ఏమి మనం ఎక్స్ట్రాగా టికెట్ తీసుకునే పని లేదు. సో ఎక్వేరియంస్ నుంచి స్టార్ట్ అయ్యి టన్నెల్లోకి ఎంటర్ అయ్యి టన్నెల్ తర్వాత మనం లాస్ట్ వచ్చేసేది ఇలా ఎగ్జిబిషన్లోకి. ఈ ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ పెట్టారు, చాలా గేమ్స్ పెట్టారు, నెక్స్ట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే మనం కొన్ని జైంట్ వీల్ ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా ఒక రౌండ్ వేసేసి అయితే కనుక మేము ఎగ్జిట్లో నుంచి వచ్చేసాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మనీషా చింతకుల సైనింగ్ ఆఫ్.